ఫ్రెండ్స్ అందరికీ నమస్తే దిస్ ఇద్ పవన్ జాబ్సడ్ అయిన తెలుగు మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి వేకెన్సీస్ కూడా బాగానే ఉన్నాయి యాభైకి పైగా వేకెన్సీ అయితే ఉన్నాయి దీనికి కేవలం పదో తరగతి అదే విధంగా ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంటుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా చూడండి ఈ అఫీషియల్ పీడిఎఫ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి అయితే చదవండి ప్రజెంట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత అప్లికేషన్కి సంబంధించినటువంటి సెపరేట్ వీడియో అయితే చేస్తాను ప్రజెంట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే చూడండి సో ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే మనకు యాభై రెండు పోస్టులు అయితే ఉన్నాయండి మన అఫీషియల్ వెబ్సైట్కి వచ్చారంటే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటగా ఏజ్ లిమిట్ గురించి అయితే మాట్లాడదాం ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల వరకున్న ప్రతి ఒక్కరైతే అప్లై చేయొచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది ఇక దీనికి అప్లై చేయడానికి గల డేట్స్ కనుక చూసుకున్నట్లయితే పన్నెండు మార్చ్ నుంచి మనకు అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందండి అంటే ఈ రోజు నుంచి మనకు అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఇక దీనికి లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే పది ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏ విధంగా అప్లై చేయాలి అని చెప్పేసి నేను వీలైతే నెక్స్ట్ వీడియోతో చేస్తాను ఇక ఏమేం పోస్టులు ఉన్నాయి ఏంటి అని చూసుకున్నట్లయితే ఒకటి స్టోర్ కీపర్ ఉందండి ఈ స్టోర్ కీపర్కి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది దీనికి మొత్తంగా మూడు పోస్టులు అయితే ఉన్నాయి అన్ రిజర్వ్లో ఒకటి ఉంది ఓబీసీలో రెండు పోస్టులు ఉండడం అయితే జరిగింది ఇక దీని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎల్డీసీ అనమాట ఎల్డీసీ అంటే లోవల్ డివిజనల్ క్లర్క్ దీనికి కూడా ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది దీనికి మొత్తంగా నాలుగు పోస్టులు ఉన్నాయి ఆ నాలుగు కూడా అన్ రిజర్వ్లో ఉన్నాయండి అన్ రిజర్వ్లో ఉంటే ఏ కేటగిరీ వాళ్ళని అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక దీని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే సివిలియన్ ఇన్స్ట్రక్టర్ దీనికి టెన్త్ పాస్ అయితే సరిపోతుంది దీనికి మొత్తంగా మూడు పోస్టులు అయితే ఉన్నాయి ఎస్టీకి ఒకటి ఓబీసీకి ఒకటి ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఒక పోస్ట్ ఉండడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ చూసుకుంటే కుక్ అన్నమాట ఈ కుక్ వచ్చేసి పదో తరగతి పాస్ అయితే సరిపోతుందండి అదేవిధంగా దీనికి మొత్తంగా పంతొమ్మిది వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది అన్ రిజర్వ్లో పది ఉన్నాయి ఎస్సీకి ఒకటి ఉంది ఎస్టీకి ఒకటి ఉంది ఓబీసీకి ఐదు ఉన్నాయి ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి రెండు పోస్టులు ఉండడం అయితే జరిగింది మరి కుక్కుపో పోస్ట్కి ఇంకేమైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలని అడిగినట్లయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ ఏం లేదండి కేవలం పదో తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే చాలు మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ అంటూ ఉంటుంది ట్రేడ్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాల్సి అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే సఫాయి వాళ్ళ అన్నట్టు ఈ సఫాయి వాళ్ళ ఎంటీఎస్ దీనికి వచ్చేసి పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది దీనికి మొత్తంగా నాలుగు పోస్టులు ఉండడం అయితే జరిగింది అన్ రిజర్వ్లో మూడు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకి ఒక్క పోస్ట్ ఉండడం అయితే జరిగింది ఇక దీని తర్వాత గార్డెన్ అన్నమాట ఈ గార్డెనర్కి కూడా పదో తరగతి పాస్ అయితే సరిపోతుందండి సో దీనికి ఐదు పోస్టులు అయితే ఉన్నాయి అన్ రిజర్వ్లో నాలుగు ఎకనామికలీ వీకర్ శిక్షణ వాళ్ళకి ఒక్క పోస్ట్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి వాచ్మెన్ అన్నమాట దీనికి కూడా పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది దీనికి మొత్తంగా ఐదు పోస్టులు అయితే ఉన్నాయి అన్ రిజర్వ్లో మూడు ఎస్టీకి ఒకటి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఒక పోస్ట్ అయితే ఉంది ఇక దీని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే లాస్కర్ అనమాట ఈ లాస్కర్కి పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది దీనికి మొత్తంగా రెండు పోస్టులు అయితే ఉన్నాయండి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఒకటి ఉంది అన్ రిజర్వ్లో ఒక పోస్ట్ ఉండడం అయితే జరిగింది ఇక దీని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే వాషర్మ్యాన్ అనమాట ఈ వాషర్మ్యాన్కి పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది దీనికి మొత్తంగా మూడు పోస్టులు ఉన్నాయి ఆ మూడు కూడా అన్ రిజర్వ్లో ఉండడం అయితే జరిగింది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి బార్బర్ అనమాట ఈ బార్బర్ కి తరగతి పాస్ అయితే సరిపోతుంది దీనికి మొత్తంగా నాలుగు పోస్టులు అయితే ఉన్నాయండి అండ రెండు పోస్టులు ఉన్నాయి ఎస్సీకి ఒక పోస్ట్ ఉంది ఓబీసీకి ఒక పోస్ట్ ఉండడం అయితే జరిగింది సో ఇప్పటివరకు నేను చెప్పినటువంటి పోస్టులలో మీ కేటగిరీలో ఉన్న పోస్టుకు మాత్రమే అప్లై చేసే ప్రయత్నం చేయండి ఒకవేళ మీ కేటగిరీలో పోస్టులు లేనట్లయితే మీరు అండ్రిజులో ఉన్న పోస్ట్ కూడా అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి వేకెన్సీస్ అదేవిధంగా క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట సో ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోతో చేస్తాను ఇక సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే అప్లై చేసిన వాళ్ళందరికీ ముందుగా ఎగ్జామ్ అయితే ఉంటుంది ఈ ఎగ్జామ్ వచ్చేసి మొత్తంగా మీకు నూట యాభై యాభై మార్కుల పేపర్ అయితే ఉంటుందండి దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా నేను కింద మెన్షన్ అయితే చేశాను దానికి సమయం వచ్చేసి నూట ఇరవై నిమిషాల సమయం అయితే ఉంటుంది అంటే రెండు గంటల సమయం అయితే ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజన్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్సు న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్సు జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ నుంచి యాభై క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి యాభై క్వశ్చన్స్ మొత్తంగా చూసుకుంటే నూట యాభై క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇక మొదటగా ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పాను కదా ఎగ్జామ్లో మంచి మార్కులతో క్వాలిఫై అయిన వాళ్ళకు నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు స్కిల్ టెస్ట్ ఆ ట్రేట్ టెస్ట్ అయితే ఉంటుంది ఈ స్కిల్ టెస్ట్ ఆ ట్రేట్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మీకు మెడికల్ అయితే చేస్తారు ఈ మెడికల్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు ఉద్యోగం ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక శాలరీ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు అన్ని అలవెన్సులు కలుపుకొని ఇంచుమంచు ముప్పై ఐదు వేల పైన శాలరీ అయితే ఉంటుందండి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను దీనికి ఎటువంటి హైట్ అవసరం లేదు అదేవిధంగా ఎటువంటి ఫిజికల్ టెస్ట్ అనేది ఏం అవసరం ఉండదు కాబట్టి ఎవరైనా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి ఫీమేల్ వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇదన్నమాట బెంగాల్ ఇంజనీరింగ్ గ్రూప్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ గురించి మీకు పూర్తిగా చెప్పను అనుకుంటున్నాను ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి थैंक यू थैंक्स फॉर वाचिंग अंदर की आल बेस्ट जय भारत